ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 23:5. నా శత్రువులెదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. దావీదు రాస్తున్నటువంటి కీర్తన, నిజంగా దావీదు తన అనుభవంలో రాసినటువంటి కీర్తనలే ఈ యొక్క దావీదు కీర్తనలన్నీ కూడా. నిజంగా దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా శత్రువులేదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావయ్యా అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ శత్రువులేదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరచాలని, నిజంగా నీ తల ఎత్తేటట్లుగా నిన్ను నిలబెట్టాలని దేవుడు ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. దావీదు జీవితంలో కూడా మరి దావీదుకు సౌలు శత్రువుగా మార్చబడి, నిజంగా దావీదు యొక్క పతనం కోరుతూ దావీదు వెంట పరిగెత్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదును పట్టుకోవాలని, దావీదును చంపాలని మరి సౌలు వెతికినట్లుగా మనం చూస్తాం. నిజంగా బద్ద శత్రువుగా మార్చబడ్డాడు సౌలుకు దావీదు. దావీదైతే సౌలుకు ఏ కీడు చేయలేదు. నిజంగా సౌలు రాజ్యం స్థిరపడేటట్లుగా గొలియాతును జయించాడు దావీదు. సౌలు కొరకు ఒక మంచి పనే చేశాడు, కానీ సౌలుకు కీడు చేయలేదు. అయినా దావీదు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాడేమో, రాజు స్థానాన్ని దావీదు మరి ఎక్కడ పొందుకుంటాడో అన్నటువంటి మరి ఒక చెడ్డ భావము మరి సౌలులో ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు మేలు చేసిన ఆ మేలును మర్చిపోయి నువ్వు ఒక మంచి స్థితిలో ఉండటం వారు చూడలేక నీ పతనాన్ని కోరుతూ నీకు శత్రువులుగా మార్చబడ్డారన్నటువంటి వేదనలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దావీదు పక్షంన నిలబడిన దేవుడు ఉదయకాల సమయంన నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన అని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా నీ ఉద్యోగ స్థలంలో నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా నీతో కూడా ఉన్నవారే, మరి నువ్వు నమ్మిన వారే, నీ స్నేహితులు అన్నట్లు నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారే నీకు ప్రమోషన్ రాకూడదని అడ్డుపడుతున్నారేమో, దానికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దిగులుతో మరి ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, తెలియకుండా వారు నీ మీద చేస్తున్నటువంటి ప్రతి హాని వారి మీదకే అది తిరిగి రాబోతుంది. ఆయన నీ శత్రువులేదుట నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాలి అని ఉద్దేశిస్తాడో తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా అది వాడి పతనానికే దారితీస్తుందే తప్ప దేవుని ఆశీర్వాదం మన నుంచి వాడు దూరం చేయలేడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నిజంగా నువ్వు పరిచర్య విషయంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడుతున్నప్పుడు, నిజంగా ప్రజలు దాన్ని చూడలేక నిన్ను కిందికి లాగాలని, నిన్ను అవమానపరుస్తూ దూషణ పాలు చేస్తున్నప్పుడు కృంగిపోకూడదు, భయపడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి ఇంకనూ నువ్వు ముందుకు సాగుతూ దేవుని మహింపరచు. ఆయన ఆశీర్వాదం నీ మీద నిలబడబోతుంది. నీ శత్రువులు ఎదుట నువ్వు తలెత్తుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆస్తి గొడవలున్నాయా? నిజంగా నీ వారి నీకు రావాల్సిన వాట రాకుండా తిరుగుబాటు చేసి, నిజంగా నీకు రావాల్సింది వారే దోచేసుకోవాలని నీ మీద శత్రుత్వంగా పన్నాగాలు పన్నుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే, వారు ఎన్ని పన్నాగాలు పన్నినా వారి ఎదుట దేవుడిని భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నిజంగా ఆయన మన పక్షంలో ఉండే దేవుడు. దావీదుకు తోడుగా ఉండి ఆయన పట్ల కార్యం చేశాడు కదండి, అదే దేవుడు. ఉదయకాల సమయంన ఎంతమంది అయితే ఇటువంటి పోరాటాల్లో ఉన్నారో, దేవుడు తప్పకుండా మీ శత్రువులు మీ యొక్క మరి పతనాన్ని చూడగోరిన వారి ఎదుట మీ యొక్క మరి విజయాన్ని చూసేటట్లుగా, నిజంగా వారు ఏ కంటితోనైతే మీ పతనాన్ని చూడాలనుకున్నారో అదే కంటితో మీ విజయాన్ని చూసేటట్లు దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మొర్దకై హామాను గురించి మనకు బాగా తెలిసిన విషయాలే. నిజంగా హామాను మొర్దకై కొరకు ఒక ఉరి కుంభాన్ని సిద్ధపరిచాడు. అదే ఉరి కుంభం మీద ఆయన ఎక్కాడు. ఎందుకంటే దేవుని కృప మొర్దకై మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన ఎవరెవరైతే నీ మీద నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారో వాటి పన్నాగాలన్నీ దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. వారి ఎదుట నీ తలను పైకెత్తడం మాత్రమే కాదు, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన సిద్ధపరచబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని చేత పట్టుకొని అధైర్యపడకండి, దుఃఖపడకండి, వేదనలో మునిగిపోకండి. ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేనేం అన్యాయం చేశానని చెప్పి ఇంకా దాని గురించి ఆలోచించకండి. కానీ నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ, మీకు స్తోత్రములు తండ్రి. యుదయకాల సమయం శత్రువు లేదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని దావీదు చెప్పినట్లుగా, ఇదిగో ప్రభా ఎంతమంది జీవితాల్లో ప్రభా అయ్యా నాయన ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నారు అయ్యా. నావును వారే ప్రభా శత్రువులుగా మార్చిబడి అయ్యా విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు అయ్యా బిడ్డలు నాయన తండ్రి అధైర్యంతో, కృంగుదలతో, వేదనతో కుమిలిపోతున్న కుటుంబాలు ఎంతో ఉన్నాయి తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారి పక్షంలో ఉన్నారని, దావీదు పక్షంలో నిలబడినట్లుగా, మొర్దకై పక్షంలో నిలబడినట్లుగా, ఇదిగో నాయన యోసేపు పక్షంలో నిలబడినట్లుగా అయ్యా మీ బిడ్డల పక్షాన మీరు నిలబడి, ఇదిగో ఎక్కడైతే వారు ఓడిపోవాలని, ఎక్కడైతే తలదించుకోవాలని, ఎక్కడైతే విఫలమవ్వాలని శత్రువు ప్రభా కోరుతున్నాడో అయ్యా ఆయా స్థలాల్లో వారు తలెత్తుకునేటట్లుగా అయ్యా విజయాన్ని పొందుకునేటట్లుగా అయ్యా తండ్రి మీరే సహాయము చేయమని, ఈ వాగ్దానం నామా జీవితంలో నెరవేర్చి ఆనందంతో ప్రతి ఒక్కొక్కరిని నింపమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అందరు నన్ను విడచిన నీవు నన్ను విలువలేదు అందరు నన్ను విడచిన తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా